మన తెలుగు సినిమా రంగంలో సినీవారసత్వం ఎప్పుడూ తరతరాలుగా కొనసాగుతూనే ఉంది వారసులుగా ముందున్న తరాలను చూసుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ ఎవరికున్న టాలెంట్తో వాళ్ళు రాణిస్తూనే ఉన్నారు ఆ విషయానికి వస్తే ఇప్పటి సినీవారసులకు ఉన్న క్రేజ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదు స్టార్ హీరోస్గా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు ఈ వారసుల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఇండస్ట్రీకి ఓ పెద్ద పండగ ఇక అభిమానుల సంగతి అయితే చెప్పనవసరం లేదు ఫేవరెట్ హీరోలు అంటూ గుండెల్లో పెట్టుకొని పూజిస్తూ ఉన్నారు అలా కొండంత అభిమానాన్ని సొంతం చేసుకున్న యంగ్ హీరో ఎవరయా అంటే నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తిరుగులేని స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తే చాలు ఇక అందరిలో ఓ ఆనందం ఆయన చూడాలని ఒకసారి మాట్లాడాలని ప్రతి ఒక్క అభిమాని ఎంతో తాతాలాడుతూ ఉంటాడు అంతెందుకు ఈ మధ్య కాలంలో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోనే దానికి ఓ ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పాల్సిందే హాట్ సీట్ లో కూర్చున్న ప్రతి కంటెస్టెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసి భావోద్వేగానికి గురైన వారే మిమ్మల్ని ఒక్కసారి ఇలా డైరెక్ట్గా చూస్తే చాలు అని అనుకున్నాను ఈ షోకి రావడానికి కూడా అది ఓ ముఖ్య కారణం అంటూ చెప్పిన సందర్భాలు ఎన్నో ఎందరో అలా ప్రతి ఒక్కరికి ఎంతో చేరువైపోయారు జూనియర్ ఎన్టీఆర్ మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలని ఇప్పుడు నేను మీతో చెప్పబోతున్నాను అదేంటో తెలిస్తే మీరందరూ నోరెలబెట్టవలసిందే మరి ఆ విషయం ఏంటబ్బా అని ఆలోచిస్తున్నట్టున్నారు చెప్తాను అదేదో కాదండి జూనియర్ ఎన్టీఆర్ హీరో మాత్రమే కాదండి జూనియర్ ఎన్టీఆర్ అక్క భర్త కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు ఓ నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా మన టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాడు ఆయన ఏంటి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ కానీ నేను చెప్పేది అక్షరాల నిజం మరి ఆ హీరో ఎవరో కాదండి ఆ హీరో వడ్డే నవీన్ కోరుకున్న ప్రియుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు ముప్పైకి పైగా సినిమాలలో నటించారు ఈయన నటించిన సినిమాల్లో పెళ్లి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ హీరోగా ఇతనికి తిరుగులేని స్టార్డమ్ ని ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టింది ఆ తర్వాత ప్రియా ఓ ప్రియా మా బాలాజీ ప్రేమించే మనసు నా హృదయంలో నిద్రించే చలి ధనుష్ చాలా బాగుంది ఇలా ఎన్నో సినిమాలలో నటించి హీరోగా రాణించాడు ఓ పక్క వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు వడ్డే నవీన్ అయితే వడ్డే నవీన్ కూడా సినీ వారసత్వం ఉన్న వ్యక్తే ఇక ఈయన తండ్రి వడ్డే రమేష్ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత మన సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన బొబ్బిలిపులి సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు అలా ఆయనతో వడ్డే రమేష్ గారికి ఎంతో గొప్ప అనుబంధం ఉంది ఇక వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి చిహ్నంగానే ఎన్టీఆర్ గారి కొడుకు అయిన రామకృష్ణ కూతురిని వడ్డే నవీన్ పెళ్లి చేసుకున్నాడు అంటే ఎన్టీఆర్ మనవరాలిని పెళ్లి చేసుకున్నాడు అనమాట ఆ విధంగా చూసుకుంటే మరి జూనియర్ ఎన్టీఆర్ కి ఎన్టీఆర్ మనవరాలు అవుతుంది మరి అక్క భర్త జూనియర్ ఎన్టీఆర్ కి బావేనమాట అలా జూనియర్ ఎన్టీఆర్ గారి అక్క భర్త కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒకప్పటి స్టార్ హీరో అతను ఎవరో కాదు వడ్డే నవీన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి